హాయ్ గాయస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అండ్ ఎకనామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలైతే ఇవాంటి వీడియోలో నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరికి 100% యూస్ఫుల్ అవుతుంది. సో అదేవిధంగా మనకి పంచాయతీ సెక్రటరీ, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 విఆర్ఓ విఆర్ఏ అండ్ రైల్వేస్ కూడా మనకి ఈ బిట్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది, డిఎస్సికి కూడా. అయితే మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ఏ ఆకారంలో ఉంటుంది అని చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయంగా తాళం చెవి ఆకారంలో ఉంటుంది. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయంగా తాళం చెవి ఆకారంలో ఉంటుంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంగా మనకి 8వ స్థానం, దేశంలో విస్తీర్ణ పరంగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. అయితే దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఏపీ విస్తీర్ణ శాతం ఎంత అంటే 4.96%. ఓకేనా? దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఏపీ విస్తీర్ణ శాతం 4.96%. అయితే దేశంలో జనాభా పరంగా దేశంలో 8వ స్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. ఓకేనా? జనాభా పరంగా. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లాలు వరుసగా మనం చూసుకున్నట్లయితే, దేశంలో విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లాలు ఏమిటంటే వరుసగా మొట్టమొదటిది అనంతపురం 19,130 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉంది. రెండవది కర్నూలు, మొట్టమొదటిది అనంతపురం, అది 19,130 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. అండ్ రెండవది కర్నూలు, ఇది 17,658 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. అండ్ మూడవది ప్రకాశం, ఇది 17,626 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది విస్తీర్ణం. ఓకేనా? ఇవి విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లాలు వరుసగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం. ఓకేనా? అనంతపురం 19,130 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం, కర్నూలు 17,658, ప్రకాశం 17,626. సో ఇప్పుడు విస్తీర్ణ పరంగా చిన్న జిల్లాలు మనం చూసుకున్నట్లయితే వరుసగా మొట్టమొదటిది శ్రీకాకుళం, ఇవి చిన్న జిల్లాలు. ఓకేనా? శ్రీకాకుళం, ఇది 5,837 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. అండ్ రెండవది విజయనగరం, విజయనగరం వచ్చి 6,539 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. సో ఈ విధంగా చిన్న జిల్లాలు అయితే మనకి ఉన్నాయి, శ్రీకాకుళం, విజయనగరం. శ్రీకాకుళం అయితే 5,837 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం, విజయనగరం 6,539 చదరపు కిలోమీటర్లు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం ఏమిటి అని చూసుకున్నట్లయితే విశాఖపట్నం. ఓకేనా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం విశాఖపట్నం. సో ఇప్పుడు మనం రాష్ట్రంలో గల జిల్లా పరిస్థితులు, జడ్పీటీసీలు, మండల ప్రజాపరిషత్తులు, రెవెన్యూ మండలాలు, అదేవిధంగా మున్సిపాలిటీలు, రెవెన్యూ గ్రామాలు, గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు సంఖ్యలు తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు రాష్ట్రంలో గల జిల్లా పరిషత్తుల సంఖ్య ఎంత అంటే 13. ఓకేనా? అదేవిధంగా రాష్ట్రంలో గల జడ్పీటీసీల సంఖ్య, అదేవిధంగా మండల ప్రజాపరిషత్తుల సంఖ్య రెండు ఒకటే 653. ఓకేనా? జడ్పీటీసీల సంఖ్య, అదేవిధంగా మండల ప్రజాపరిషత్తులు సంఖ్య 653. అయితే రాష్ట్రంలో రెవెన్యూ మండలాలు 670. ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో? రెవెన్యూ మండలాలు 670. అదేవిధంగా రాష్ట్రంలో గల మున్సిపాలిటీలు 71. అయితే రెవెన్యూ గ్రామాలు చూసుకున్నట్లయితే ఇక్కడ రెవెన్యూ మండలాలు వచ్చి 670. అయితే రాష్ట్రంలో గల రెవెన్యూ గ్రామాలు 17,398. అండ్ నెక్స్ట్ వన్, రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయంటే 12,918. 12,918. అండ్ రాష్ట్రంలో నగర పంచాయతీలు ఎన్ని ఉన్నాయంటే 25. ఓకేనా? ఒకసారి మళ్ళీ చూద్దాం. రాష్ట్రంలో జిల్లా పరిషత్తుల సంఖ్య 13, అదేవిధంగా జడ్పీటీసీల సంఖ్య 653, మండల ప్రజాపరిషత్తులు కూడా 653, రెవెన్యూ మండలాలు 670, మున్సిపాలిటీలు 71, రెవెన్యూ గ్రామాలు 17,398, అండ్ మొత్తం గ్రామ పంచాయతీలు 12,918, అండ్ నగర పంచాయతీలు 25.
సో ఈ విధంగా మనకి రాష్ట్రంలో గల కొన్ని సంఖ్యలు అయితే మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు అత్యధికంగా అదేవిధంగా అత్యల్పంగా ఉన్న జిల్లాల గురించి మనం తెలుసుకుందాం, ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో అత్యధిక గ్రామ పంచాయతీ గల జిల్లా, అయితే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక గ్రామ పంచాయతీలు గల జిల్లా చిత్తూరు, ఓకేనా? అత్యధిక అంటే మనకి ఎక్కువ పంచాయతీలు ఉన్న జిల్లా చిత్తూరు. తక్కువ గ్రామ పంచాయతీలు గల జిల్లా వైఎస్ఆర్ కడప, ఓకేనా? ఎక్కువ గ్రామ పంచాయతీలు గల జిల్లా చిత్తూరు, తక్కువ గ్రామ పంచాయతీలు గల జిల్లా వైఎస్ఆర్ కడప. అండ్ నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మండలాలు గల జిల్లా, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మండలాలు గల జిల్లా చిత్తూరు, 66 మండలాలు కలిగి ఉంది, ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మండలాలు గల జిల్లా చిత్తూరు, 66 మండలాలు కలిగి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో తక్కువ మండలాలు గల జిల్లా ఏదనగా విజయనగరం, 34 మండలాలు కలిగి ఉంది, ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో తక్కువ మండలాలు గల జిల్లా విజయనగరం, 34 మండలాలు కలిగి ఉన్నది. ఎక్కువ మండలాలు చిత్తూరు, ఎక్కువ మండలాలు గల జిల్లా 66 మండలాలు కలిగి ఉంది చిత్తూరు జిల్లా. తక్కువ మండలాలు గల జిల్లా విజయనగరం, 34 మండలాలు కలిగి ఉంది. అయితే కోస్తా ఆంధ్రాలో ఎక్కువ మండలాలు గల జిల్లా, కోస్తా ఆంధ్రాలో అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతంలో ఎక్కువ మండలాలు గల జిల్లా ఏదంటే తూర్పుగోదావరి, ఓకేనా? తూర్పుగోదావరి ఇవి 63 మండలాలు కలిగి ఉంది తూర్పుగోదావరి, ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతంలో ఎక్కువ మండలాలు గల జిల్లా తూర్పుగోదావరి, ఇవి 63 మండలాలు కలిగి ఉన్నది. అండ్ నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో పెద్ద నగరాలు ఏవి అని మనం చూసుకున్నట్లయితే మనకి 5 అయితే పెద్ద నగరాలు ఉన్నాయి, అవి చూద్దాం. మొట్టమొదటిది విశాఖపట్నం, రెండవది గుంటూరు, అండ్ మూడవది విజయవాడ, నాలుగవది కర్నూలు, ఐదవది తిరుపతి. అయితే ఆంధ్రప్రదేశ్లో పెద్ద నగరాలు ఇవి, ఒకసారి మనం చూద్దాం మళ్ళీ. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, కర్నూలు, తిరుపతి, ఓకేనా? ఇవి ఆంధ్రప్రదేశ్లో పెద్ద నగరాలు. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న గల జిల్లా, అయితే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న గల జిల్లా తూర్పుగోదావరి, ఓకేనా? 19 స్థానాలు కలిగి ఉంది, 19 అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్న జిల్లాగా తూర్పుగోదావరి అత్యధిక స్థానంలో ఉంది. తక్కువ అసెంబ్లీ స్థానాలు గల జిల్లా విజయనగరం, ఇవి 9 అసెంబ్లీ స్థానాలు కలిగి ఉంది, ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో తక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న గల జిల్లా విజయనగరం, ఇవి 9 అసెంబ్లీ స్థానాలు కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న గల జిల్లా తూర్పుగోదావరి, ఇది 19 అసెంబ్లీ స్థానాలు కలిగి ఉంది, ఓకేనా? సో నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా ఉన్న గ్రామం, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా ఉన్న గ్రామం జంగారెడ్డిగూడెం, ఇది పశ్చిమ గోదావరి జిల్లా, ఓకేనా? పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెంలో ఎక్కువగా జనాభా ఉన్న గ్రామంగా ఆంధ్రప్రదేశ్లో నిలిచింది. అయితే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా ఉన్న మండలం, ఇక్కడ అత్యధిక జనాభా ఉన్న గ్రామం జంగారెడ్డిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. అత్యధిక జనాభా ఉన్న మండలం ఏమిటంటే విజయవాడ అర్బన్ కృష్ణా జిల్లా, ఓకేనా? అత్యధిక జనాభా ఉన్న గ్రామం జంగారెడ్డిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. అత్యధిక జనాభా ఉన్న మండలం విజయవాడ అర్బన్ కృష్ణా జిల్లా, ఓకేనా? నెక్స్ట్ వన్, అయితే ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనాభా ఉన్న మండలం, అయితే తక్కువ జనాభా ఉన్న మండలం ఏది అని చూసుకున్నట్లయితే మారేడుమల్లి తూర్పుగోదావరి జిల్లాలో, ఓకేనా? అత్యల్ప జనాభా ఉన్న మండలం మారేడుమల్లి తూర్పుగోదావరి జిల్లా. సో నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వార్తా ఛానల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వార్తా ఛానల్ ఏది అంటే సప్తగిరి, మనకి బాగా తెలుసు. అయితే ఇది 2014 సెప్టెంబర్ 7 మనకి ప్రారంభమైంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వార్తా ఛానల్ సప్తగిరి 2014 సెప్టెంబర్ 7 ప్రారంభమైంది. సో నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కు గల పేరు, ఆంధ్రప్రదేశ్కు గల పేరు ఏది అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్కు గల పేరు ఇది, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అండ్
ఆంధ్రప్రదేశ్లో పశు సంపద అధికంగా గల జిల్లా? ఆంధ్రప్రదేశ్లో పశు సంపద అధికంగా గల జిల్లా ఏది అంటే చిత్తూరు. ఓకేనా? చిత్తూరు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, అదేవిధంగా మీకు నచ్చినట్టు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్, అత్యధిక టెలిఫోన్ ఎక్స్చేంజీలు గల జిల్లా? అత్యధిక టెలిఫోన్ ఎక్స్చేంజీలు గల జిల్లా చిత్తూరు. అత్యధిక పోస్ట్ ఆఫీసులు గల జిల్లా అనంతపురం. అదేవిధంగా అత్యధిక బ్యాంక్ బ్రాంచులు గల జిల్లా కృష్ణ. ఓకేనా? టెలిఫోన్ ఎక్స్చేంజీలు అత్యధికంగా గల జిల్లా చిత్తూరు. పోస్ట్ ఆఫీసులు ఎక్కువగా గల జిల్లా అనంతపురం. అండ్ బ్యాంక్ బ్రాంచులు ఎక్కువగా గల జిల్లా కృష్ణ. ఓకేనా? సో నెక్స్ట్ వన్, అత్యధిక తెల్ల రేషన్ కార్డుదారులు గల జిల్లా ఏది? అత్యధిక తెల్ల రేషన్ కార్డుదారులు గల జిల్లా ఏది? తూర్పుగోదావరి. ఓకేనా? తూర్పుగోదావరి. అత్యధిక రేషన్ షాపులు గల జిల్లా అనంతపురం. ఓకేనా? అత్యధిక రేషన్ షాపులు గల జిల్లా అనంతపురం. అత్యధిక తెల్ల రేషన్ కార్డుదారులు గల జిల్లా తూర్పుగోదావరి. తెల్ల రేషన్ కార్డుదారులు ఎక్కువగా ఉన్న జిల్లా తూర్పుగోదావరి. రేషన్ షాపులు గల ఎక్కువ జిల్లా అనంతపురం. ఓకేనా? నెక్స్ట్ వన్, సగటు కమతం అధికంగా ఉన్న జిల్లా ఏది? సగటు కమతం అధికంగా ఉన్న జిల్లా అనంతపురం. ఓకేనా? సగటు కమతం అధికంగా ఉన్న జిల్లా అనంతపురం. నెక్స్ట్ వన్, నికర సాగు భూమి అధికంగా ఉన్న జిల్లా గుంటూరు. నికర సాగు భూమి అధికంగా ఉన్న జిల్లా గుంటూరు. స్థూల సాగు భూమి అధికంగా ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నికర సాగు భూమి అధికంగా ఉన్న జిల్లా ఏంటంటే గుంటూరు. స్థూల సాగు భూమి అధికంగా ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి. ఓకేనా? నెక్స్ట్ వన్, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లా ఏది? పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లా విశాఖపట్నం. ఓకేనా? పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లా విశాఖపట్నం. సో ఇప్పటి వరకు మనం అత్యధికంగా ఉన్నవి చూసాం, ఇప్పుడు అత్యల్ప అంటే తక్కువగా ఉన్నవి చూద్దాం. అయితే టెలిఫోన్ ఎక్స్చేంజీలు తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం. ఓకేనా? టెలిఫోన్ ఎక్స్చేంజీలు తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం. అండ్ బ్యాంక్ బ్రాంచులు తక్కువ సంఖ్యలో ఉన్న జిల్లా శ్రీకాకుళం. మనం ముందు ఎక్కువగా ఉన్న జిల్లాల గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు తక్కువ ఉన్న జిల్లాల గురించి తెలుసుకుందాం. టెలిఫోన్ ఎక్స్చేంజీలు తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం. బ్యాంక్ బ్రాంచులు అత్యల్ప సంఖ్యలో ఉన్న జిల్లా శ్రీకాకుళం. అండ్ అత్యల్ప పోస్ట్ ఆఫీసులు గల జిల్లా శ్రీకాకుళం. ఓకేనా? ఇక్కడ బ్యాంక్ బ్రాంచులు అదేవిధంగా పోస్ట్ ఆఫీసులు తక్కువ గల జిల్లా రెండు శ్రీకాకుళమే. ఓకేనా? బ్యాంక్ బ్రాంచులు అదేవిధంగా పోస్ట్ ఆఫీసులు తక్కువగా ఉన్న జిల్లాలు శ్రీకాకుళం, రెండు ఒకటే. ఓకేనా? నెక్స్ట్ వన్, రేషన్ షాపులు తక్కువగా ఉన్న జిల్లా అనంతపురం. ఓకేనా? రేషన్ షాపులు తక్కువగా ఉన్న జిల్లా అనంతపురం. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు తక్కువగా ఉన్న జిల్లా గుంటూరు. ఓకేనా? తెల్ల రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏం చెప్పుకున్నాం మనం? తూర్పుగోదావరి. అయితే తక్కువగా ఉన్నది గుంటూరు జిల్లా. ఓకేనా? అండ్ సగటు కమతంగా తక్కువగా గల జిల్లా, సగటు కమతంగా తక్కువ గల జిల్లా ఏదంటే శ్రీకాకుళం. ఓకేనా? శ్రీకాకుళం. నెక్స్ట్ వన్, స్థూల సాగు భూమి తక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం. స్థూల సాగు భూమి తక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం. సో ఈ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు. అయితే పార్ట్ టూలో మీకు ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ అండ్ ఎకనామిక్ పార్ట్ టూలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు తప్పనిసరిగా నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి. మీకు ఈ మొత్తం పీడిఎఫ్ రూపంలో కావాలనుకున్నా సార్ వీ వాంట్ పీడిఎఫ్ అని కామెంట్ చేసినట్లయితే నేను పీడిఎఫ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అందిస్తాను. సో అదేవిధంగా మీకు కావాల్సిన టాపిక్స్ కూడా మీరు కామెంట్ చేయండి, మేము సంబంధించి వాటికి సంబంధించి క్లాస్ అయితే అందిస్తాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, అదేవిధంగా ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో మీరు మిస్ అవ్వకుండా అప్డేట్స్ పొందాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం కూడా జరిగింది డిస్క్రిప్షన్లో. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.